ఈ నెల 25వ తేదీ నిర్వహించి తలపెట్టిన మహాధర్నా కార్యక్రమం నేపథ్యంలో ఎమ్మెల్యే చింతల రామచంద్రరెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు, బీజేపీ రాష్ట్ర నగర నాయకులు ధర్నా చౌక్లు సందర్శించారు. మూసీ నిర్వాసిత బాధితులతో హైదరాబాద్ లో పెద్ద ఎత్తున ధర్నా చేయనున్నామని ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి అన్నారు. మూసీ నిర్వాసితులతోనే మహాధర్నా, కాంగ్రెస్ పార్టీకి మూసీ పునరుజ్జీవ కార్యక్రమం ఏటీఎంలా మారిందన్నారు. మూసీ పరివాహ ప్రాంతాల్లో ఉన్న ప్రజల వద్ద ఇళ్ల పట్టాలు, విద్యుత్ బిల్లులో ఉన్న వారిని భయప్రాంతలకు గురి చేయడం తగదు అని ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి అన్నారు. మూసీ పరివాహక ప్రాంతాలలో నివసిస్తున్నటువంటి పేద ప్రజలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఏ రకంగా అయితే బీఆర్ఎస్ ఆనాటి కేసీఆర్ ప్రభుత్వము పోలవరము, పాలమూరు రంగారెడ్డి ఎత్తుపోతల పథకంలో జరిగినటువంటి కరప్షన్ ని మళ్ళీ ఈ యొక్క మూసీ పరివాహక ప్రాంతాలు అభివృద్ధి అని చెప్పని 150,000 కోట్ల రూపాయలు చెప్పి ఒక ఏటీఎం లాగా దీన్ని ఉపయోగించుకోవాలని ప్రయత్నం చేస్తున్నటువంటి పేద ప్రజలకు అండగా 50-60 సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నటువంటి, పూరి గుడిసెలలో నివాసం ఉంటున్నటువంటి, అన్ని రకాల పత్రాలు వాళ్ళ దగ్గర ఉన్నా కానీ, పట్టాలు కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, వాటర్ కనెక్షన్ కావచ్చు, మున్సిపల్ కావచ్చు, ఇలాంటి వాటి రేషన్ కార్డు కావచ్చు, అన్ని విషయాలు అన్ని వాళ్ళకు ఉన్నాక కూడా వాళ్ళని తీసేయాలని చెప్పని సుమారు 150 మీటర్ల వెడల్పుతో చేయాల్సినటువంటి అవసరం ఏముంది? మూసీ సుందరీకరణకు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాదు, కానీ పేదవాడు నివాసం ఉంటున్నటువంటి దాన్ని బఫర్ జోన్ అని చెప్పని, ఎఫ్టీఎల్ అని చెప్పని ఏదైతే చేస్తారో దీన్ని తీవ్రంగా భారతీయ జనతా ఖండిస్తుంది.